హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అల బృందావనంలో. ఈరోజు ఎండకి మొక్కలు పాడైపోతున్నాయని గ్రీన్ నెట్ తీసుకొచ్చి వేసాము, అది చూపిస్తాను. ఈ ఇనప కడ్డీలు బాతి ఇనప వైర్లు లాగి అలా ఖర్చు కాకుండా తక్కువ ఖర్చులో అయ్యేట్టు వేసాము. ఎందుకంటే ఈ 2 నెలలే కదా, మే జూను మళ్ళీ వర్షాలు పడంగానే తీసేస్తాం కదా, 2 నెలల కోసం ఎందుకని చెప్పేసి ఈ చెట్టు మొదళ్ళు ఉంటాయి కదా, చెట్టు కొమ్మలు అవి ఒక 3 తీసుకొచ్చాము. 3 వైపులా 3 పాతాము. ఒకవైపు చావిడి ఉంది కదా గేదెలది, ఆ చావిడికి కట్టాము. చాలా ఖర్చు తక్కువతో ఇంత ఈ లావు కొమ్మలు 3 తీసుకొచ్చాము. ఇది కేజీల లెక్క అంట, 600 అయింది. ఇది మీటర్లు అట్లా కాకుండా కిలోల లెక్క అంట తీసుకొచ్చారు. కొలతలు వేసి ఇది మామూలుగా ఈ ఎర్ర దాని దగ్గరకు 2 కట్ చేసుకోవచ్చు. మాది వెడల్పు ఉంది కాబట్టి మొత్తం బోర్కు వేసేసాము, సరిపోయింది. చక్కగా ఇంటి దగ్గర నుంచి ఆ గోడ వరకు సరిపోయింది. చూడండి, ఈ వెడల్పు సరిపోయింది. పొడవు వచ్చేసి సపోటా చెట్టు వైపు మిగిలింది. మిగిలితే కట్ చేయకుండా దాన్ని మడిచి కుట్టామన్నమాట. మళ్ళీ కట్ చేస్తే ఆ మొక్క వేస్ట్ అవుతుందని చెప్పి ఇలా కడ్డీలే తీసుకొచ్చి ఈ చెట్టు కొమ్మలు తీసుకొచ్చి కట్టాము. బాగానే కుదిరింది, బాగా ఎత్తుకుంది. వీటిల్లో కూడా రకాలు ఉంటాయి, మందం తక్కువి అట్లా. ఇది 90% సూర్యరశ్మిని దిగని ఇట్లా వేడిని. 12 గంటల అప్పుడు కూడా ఆ బండ్ల మీద చల్లగానే ఉంటుంది, చెప్పులు లేకుండా నడవచ్చు. ఇట్లా అన్ని వైపులా చూసుకొని లాగి కట్టుకున్నాము, బాగానే వచ్చింది. కొంతమంది ఇంకా తక్కువ ఖర్చుతో చీరలు కూడా కట్టవచ్చు. మరీ చీరలు బాగుందని చెప్పి గ్రీన్ నెట్ తెచ్చాం. తర్వాత అక్కడ గేదెల దగ్గర కట్టుకోవచ్చులే. ఈ 2 నెలలు దీనికి ఉంచాక 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఉంటాయి, చక్కగా వాడుకుంటే అవసరానికి. అందుకని చెప్పి తీసుకొచ్చాము. ఈ వింటర్ ఫ్లవర్స్ అన్నీ అయిపోయినాయి కదా, ఆ కుండీలన్నీ ఖాళీ చేసి సర్దాలు ఒకవైపుకి. చూడండి, చక్కగా లాగి కడితే నీట్గా వచ్చింది. అక్కడ ఇంటి దగ్గర నుంచి ఇటు వైపు దాకా వచ్చింది. సపోటా చెట్టు వైపు మిగిలితే అదిగోండి, 2 పొరలు వేసాం ఇట్ట వెనక్కి మడిచి. ఈ కుండీలు ఈ క్రోటన్స్ అన్నీ లోపలికి పెట్టాలి. కొన్నిటికి ఎక్కువ ఎండ కావాలి. ఏంటవి అంటే వెన్నముద్ద, నూరువరహాలు అంటాం కదా, ఇది వెన్నముద్ద, గులాబీలు, డిజర్ట్ రోజు ఉంటాయి కదా నా దగ్గర 6-7 రకాలు. వాటికి బాగా ఎండ కావాలి మందార మొక్కకి. అందుకని ఈ ఎడ్జ్లో పెట్టే, ఈ చివర పెడితే ఆ 12 గంటల వరకు ఎండ పడుతుంది. చూడండి, నీట్గానే వచ్చింది, పర్వాలేదు, బాగానే వేసాము. మరి గాలికి కడ్డీలు, ఈదురు గాలులు ఏమన్నా వస్తే మరి కడ్డీలు ఏమన్నా అవుతాయేమో చూడాలి. ఈ మధ్యలోనేమో సీడ్లింగ్స్ పెట్టాము, గోర్చిక్కుళ్ళు, టమోటా, ఇదిగో నిచ్చెను తయారు చేసారు చూడండి. ఒక క్రీపర్ కోసం అల్లుకుంటుందని చెప్పి 2 కర్రలకి అడ్డకర్రలు కట్టి నిచ్చెనల్లే తయారు చేసి గుచ్చా కుండీలు. ఇది మార్నింగ్ గ్లోరీ అని సీడ్స్ తెప్పించి వేశాను. 100% జెర్మినేషన్ అయినాయి. తలా 2 మొక్కలు ఇచ్చాను నేను కూడా. ఈ టబ్లో 4 పెట్టే ఆల్ కలర్స్, మిక్స్డ్ కలర్స్ అని తెప్పించాను. మరి ఏం కలర్స్ అవుతాయో ఏంటో చూడాలి. ఈ ఆకుకూరలు ఇవన్నీ మధ్యలో పెట్టాను. గోర్చిక్కుళ్ళు మార్నింగ్ గ్లోరీ చూడండి, ఆ సీడ్ వాళ్ళు సగం ఇచ్చా, ఇంకా సగం ఉన్నాయి, ఊరికి పంపాలి. ఈ కరోనా అని ఎటు కదలటానికి లేకుండా అయింది కదా, చూసి పంపాలి. ఇవేమో క్యాలీఫ్లవరు, వంగ మొక్కలు. ఇవి క్యాలీఫ్లవర్ మొక్కలు, వారం అయింది చూడండి, బాగానే వచ్చినాయి. క్యాలీఫ్లవరు వంగ మొక్కలు వచ్చినాయి, ఈ చివరి చిన్నవి. ఉల్లి ఇత్తనాలను స్టాక్ అని ఒక ఫ్లవర్ సీడ్స్ వేసా, ఆ 2 మొలవలు అస్సలు రాలేదు. వారమే కాబట్టి ఇంకో వారం చూద్దాం వస్తాయేమో. ఈ వెన్నముద్ద, గులాబీ చూడండి, డెజర్ట్ రోజు, ఇవన్నీ ఈ ఎడ్జ్లో పెట్టే ఈ చివరిలో. సమ్మర్లో పూసే పూలు ఏంటి, వాటికి ఏమేమి ఎరువులు వేయాలి ఏంటి అనేది ఒక వీడియో చేస్తాను చూడండి. ఈ ఎడ్జిల్లో పెట్టాను. ఇంకా సర్దాల కుండీలు సర్దుతాను. కాబట్టి మీరు కూడా మొక్కలకి తక్కువ ఖర్చుతో, ఇవి ఎప్పటికీ ఉండే పర్మనెంట్ ప్లాంట్స్ కదా, మా ఈ 2 నెలలు కాపాడుకుంటే మళ్ళా సంవత్సరం వరకు దిగులు ఉండదు. కాబట్టి మీరు కూడా ఇలా ఏదో ఒక ప్రయత్నం చేసి మొక్కల్ని కాపాడండి. ఇంకో 2వ విషయం ఏంటంటే పక్షులు.
పక్షులు కూడా పాపం దాహం గింజల్లోకి దాహం నీళ్లు లేక అవి కూడా చనిపోతూ ఉన్నాయి. అందుకని చెప్పి ఒక్క మగ్గు వాటరు ఒక గుప్పెడు గింజలు బయట చెట్టు దగ్గర పెట్టండి. ఆ చెట్టు మీద వాళ్ళటానికి వస్తాయి కదా, ఆ గింజలు తిని ఆ నీళ్లు తాగి అక్కడే ఉంటాయి. కాబట్టి కనీసం ఒక మగ్గు నీళ్ళు అది పెద్ద ఖర్చేం కాదు. గుప్పెడు బియ్యం అయినా సరే గుప్పెడు బియ్యం పోసి ఒక మగ్గు నీళ్లు పెట్టండి, అవి కూడా తిని హ్యాపీగా ఉంటాయి. అన్నీ సమతుల్యంతో ఉంటేనే ప్రకృతి మనం బ్రతకగలం, లేకపోతే ఈ కరోనా లాంటి విపత్తులు వచ్చి అల్లకల్లోలం అవుతుంది. కాబట్టి ఇది ఇవాళ నా వీడియో. మీకు గనక నచ్చినట్లయితే నా ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు కీప్ గార్డెనింగ్, వృక్షో రక్షతి రక్షితః.